ఈ రోజే ధన త్రయోదశి ఈ త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు ఒక్క నిమిషంలో మీ తలరాత మారిపోతుంది మీరు కోటీశ్వరులు అయిపోతారు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ సంపాదన కోట్లల్లో ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చూడండి ఈ రోజు ధనత్రయోదశ తిది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే ధనలక్ష్మిని పూజిస్తే ఆ తల్లి మన ఇంటికి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటాము ఈ రోజున ఏంటంటే కనుకనండి ఎక్కువగా మనం ధనంతరిని పూజ పూజించటం అంటే మనము ఆచారంగా భావిస్తాము ఈ రోజు ధనత్రయోదశి కాబట్టి బంగారం అలానే కాకుండా వెండి వస్తువులు కొన్ని అమ్మవారికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు ఇలా అంటే తెచ్చుకోవటం వల్ల శుభప్రదమని సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా పూజ గదిలో పెట్టి కూడా పూజించుకోవటం జరుగుతుంది అలాగే వచ్చేసి రోజు పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుంది మన ఇంటికి వస్తుంది భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంటిని దర్శిస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట కాబట్టి మీరేంటంటే చక్కగా సాయంత్రం అంటే గుర్తు పెట్టుకోండి ఉదయం కాదు పరిహారం చేసేది సాయంత్రం మీరు ఆరు గంటల పదహారు నిమిషాల సమయంలో ఇలా మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట డబ్బు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వస్తుంది ధనం లేక ఇబ్బంది పడే వారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఈ మూట పవిత్రమైనది చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే ఇందులో ఉండే వస్తువులు అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులు అనమాట ఈ వస్తువులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఈ రోజు ఆ తల్లికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి ఇలా ఏంటంటే మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుని అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా అలా చేసేసుకున్న తర్వాత సాయంత్రం ఇలా మూట కట్టేసి ఆరు గంటల పదహారు నిమిషాలు ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య ప్రాంతం ఉంది కదా ఈ రోజు ముఖ్యంగా మంగళవారం త్రయోదశి కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు ఎంతటి బిచ్చగాళ్లు కూడా అండి కోటీచరులు అయిపోతారు డబ్బు లేక చాలా మంది కూడా నరకం చూస్తూ ఉంటారు ధనం రానే రాదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే ఫలితాలే ఉండవని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక మీ జీవితమే మారిపోతుందని మనం చెప్పొచ్చు ఈ పరిహారం ఏంటంటేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట నార్మల్ నార్మల్గా ఇది డబ్బుని రప్పించడానికి ధన సమస్యని తీర్చేసి ఆర్థికంగా మనకు బాగుంచడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడానికి అనుకోండి మంచి ఫలితం వస్తుంది త్రయో అంటే త్రయోదశి తిథి రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు కొన్ని వస్తువులను కూడా ప్రత్యేకించి తెచ్చుకుంటారు అంటే అమ్మవారికి సంబంధించిన గవ్వలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు తామర పూసలు కావచ్చు అలానే చిట్టి గాజులు అమ్మవారికి సంబంధించిన వెండి తామర పుష్పాలను అలాగే అమ్మవారికి సంబంధించిన కొన్ని బంగారు నాణ్యాలను ఇలా ఏంటంటే కనుక తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవటం శుభప్రదమని సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని సంపాదన పెరుగుతుందని అలానే మంచి మంచి యోగాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారనమాట కానీ స్తోమత లేనివారు ఏంటంటే కనుక ఇలా ఈ చిన్న మూటని కట్టి కూడా లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీకు ఇంకా బంగారము వెండి ఆభరణాలు కొనే స్తోమత అలానే కాకుండా ఏంటంటే డబ్బుని ఆకర్షించుకునే అనుగ్రహం కూడా ఈ తల్లి ఈ రోజునే ఇస్తుంది అనమాట కావున విధంగా ఆచరించుకోండి మనం ఏంటంటేనండి ఉదయం ఎలాగో దీపం పెట్టుకుంటాం పెట్టుకున్నప్పటికీ కూడా సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఈ రోజు యమదు అంటే యమ దీపం కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని కూడా భావిస్తూ ఉంటారు కదా ఇలా సాయంత్రం మీరు దీపం పెట్టక ముందుకి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చూసే విధంగా ఏంటంటే కనుక సాయంత్రం మీరు ఒకసారి స్నానం ఆచరించేసుకొని పరిహారం చేసుకోండి సరిపోతుంది వంటి స్నానం చేసుకోండి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఏంటంటే ఉతికిన బట్టలు ధరించుకొని మళ్ళీ ఆ తల్లి దగ్గర ఏంటంటే కుంకుమ పసుపుతో ఒకసారి బొట్టు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసుకుని ఒక తెల్లటి వస్త్రం కాటన్ వస్త్రం అయినా సరే ఏదైనా సరే మీ దగ్గర ఉండేది తీసుకోండి కొత్తది తీసుకోండి సంవత్సరం పొడుగున కూడా ఫ్యూచర్ ఇస్తుంది కాబట్టి కొత్తది తీసుకుంటే మంచిది ఇందులో ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు పదకొండు రూపాయలు అలానే కాకుండా ఐదు ఒక్కలు ఒక గులాబీ పువ్వు పెట్టుకోవాలి అనమాట చిటికడంత కుంకుమ పసుపు పోసుకోవాలి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈ వస్తువులు గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఆచారం కూడా ఉంటుంది గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది గవ్వల శబ్దం ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది గవ్వల శబ్దం చేసే దగ్గర ధన త్రయోదశ తిది రోజు కావచ్చు దీపావళి అమావాస్య రోజు కావచ్చు ఆ తల్లి ఏంటంటే కనుక అక్కడ ఉందని మనకి ఏంటంటే కనుక సాంకేతాలను తెలుపుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉం ఉండబడుతుందో ఆ ఇంట్లోనే గవ్వల శబ్దం కూడా చేయబడుతుందని పురాణం చెప్తుంది కాబట్టి గవ్వలు ఈ రోజు మనం తెచ్చుకొని ఇలా ఏ విధంగా ఆచరించుకోవాలి లేదండి మా ఇంట్లో గవ్వలు ఉన్నాయి గోమతి చక్రాలు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఒక్కలు కూడా ఉన్నాయి వాటిని వాడొచ్చండి అంటే కనుక వాడొచ్చండి వాటిని శుభ్రం చేసుకొని వాడండి గవ్వలు గోమతి చక్రాలని ఏంటంటే కనుక పసుపు నీటితో కడగేసుకొని ఆ తర్వాత కొంచెం ఆరబెట్టేసుకొని వాటిని తీసుకొని ఇలా మనం చెప్పిన పరిహారం చేసేసుకుని సరిపోతుంది మనం ముందుగా అండి ఒక తెలుపు రంగు వస్త్రమే తీసుకోవాలి తెలుపు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట లేదు తెలుపుది లేదనుకుంటే కనుక మీరు ఆకుపచ్చది కానీ లేదంటే ఇలా ఎల్లో కలర్లతో కానీ రెడ్ కూడా తీసుకోవచ్చు అమ్మవారికి ఎరుపు కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా తీసేసుకొని మీరు ఏంటంటే కనుక అందులో చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు గోమతీ చక్రాలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగండి మీరు ఐదు ఒక్కలు అంటే ఈ ఒక్కలు ఇప్పుడు మనం చూయించుకున్న నల్ల ఒక్కలు ఉంటాయి కదా అవి పెట్టుకోండి పదకొండు రూపాయలను ఖచ్చితంగా పెట్టండి డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా మరి డబ్బు లేకపోతే పరిహారం మనకు పనిచేయదు కాబట్టి ఇలా పెట్టేసి ఒక గులాబీ పువ్వు పెట్టుకోండి మొగ్గనైనా సరే పెట్టుకోవచ్చు లేదంటే చక్కగా పువ్వుని కూడా మనం పెట్టొచ్చు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటూ అమ్మ ధనలక్ష్మి మా ఇంటికి రా తల్లి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుని కూర్చొని మా తలరాతను మార్చేయి మమ్మల్ని కోటీశ్వరులాగా చెయ్యి అనేసి సంకల్పం చెప్పుకొని మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు ఏంటంటే కనుక అండి నలభై ఆరు నిమిషాల పాటు వదిలేయాలి ఇలా పురాణమే చెబుతుందనమాట నలభై ఆరు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ మూటకు కొంచెం దీపం ధూపం నైవేద్యం అంటే సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో చాలామందికి కొంతమందికి బీరువాలు ఉంటాయి కొంతమంది ఉండవు కొంతమంది కబోర్డ్స్ ఉంటాయి అలా మిస్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకుంటే ఎక్కడ పెట్టినా కానీ ఆ మూట ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ధనాన్ని సూచిస్తూ ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని రప్పిస్తూ ఉంటుందన్నమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మీరు దాన్ని తీసుకెళ్లి ధనం దాచే చోట దాచుకున్నా లేదంటే బియ్యం డబ్బాలో పెట్టుకున్నా లేకపోతే పూజ గదిలో పెట్టుకున్నా అైశ్వర్యాలు కలుగుతాయి నిమిషాల్లోనే మీ తలరాత వారిపై మీకు అదృష్టము ఐశ్వర్యము పట్టిన లేని సంపద మీ సొంతమవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో కాలు మోపి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పొచ్చు ఈ రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చక్కగా అంటే ఒక క్రమంలో ఆచరిస్తారో ఇక అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథమే చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యలను అంటే తీర్చుకోండి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం చాలా మంది కూడా తనత్ర శి తిది చేసుకుంటారు వెండి బంగారం అంత స్తోమత లేదు ఏది అంత స్తోమత లేదు అనేసి ఏంటంటే కనుక పాతకాల పద్ధతి లాగా ఆచరించుకుంటారని మనకు పురాణ గ్రంథాలే చెప్తున్నాయి కాబట్టి ఏంటంటేనండి పరిహారం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కేవలం ఒక్క నిమిషంలోనే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇది మొదటి పరిహారం ఇది చలిశక్తివంతమైన పరిహారం ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి ఈ పరిహారం ఏంటంటే మనకు విపరీతంగా ఏదైనా కష్టం ఉంది ఆ కష్టాన్ని తీర్చడానికి లేదంటే కనుక అప్పుల కూబులు మనం కూరుకుపోయాము అప్పుల నుంచి ఎలాగైనా సరే బయటపడాలనుకుంటున్నాము అప్పు తీరటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ధనత్రయోదశతిరోజున ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడవచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెట్టుకొని ఈ మూట కట్టేసిన తర్వాత ఈ పరిహారం చేస్తే అప్పు తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారనమాట ఒక చిన్న స్టీల్ బౌల్ కానీ లేదంటే కనుక ఒక గాజు పాత్రను కానీ తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా పసుపు పోసుకోండి ఆ తర్వాత వచ్చేసి అర స్పూన్ అంతా గంధం పోసుకోండి గంధం పసుపు కలిస్తే ఏమవుతుందంటే కనుక అది విడిపోని పదార్థం అది ఏంటంటే చాలా శక్తివంతమైన పదార్థం ఈ రెండు పదార్థాలు అమ్మవారికి చాలా ఇష్టము ఎందుకంటే గంధము మంచి వాసనను కలిగి ఉంటుంది గంధం మనం అంటే వాడుతూ ఉంటాము పసుపు అమ్మవారి రూపం కదా కాబట్టి పసుపుని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఇలా మీరు ఏంటంటే కనుక ఒక బౌల్లో పెట్టేసి అంటే పోసేసి కొంచెం బ్యాటర్ కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత ఏంటంటే నాలుగు ఐదు రూపాయలు బిల్లుల్ని తీసుకుని అంటే అమ్మవారి యొక్క రూపాలుగా భావించాలి ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులు కూడా ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అలానే కాకుండా మన అప్పుల బాధలను తీరుస్తాయి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లల్ని ఏంటంటే కనుక మనం కలుపుకున్న ఈ మిశ్రమంలో వేసేసి సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలనేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి ఈ రోజున పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు అమ్మవారి పటం ముందే వదిలేయాలన్నమాట అలా వదిలేసి ఏంటంటే కనుక ఇంకా మనం గమ్మునైపోవాలి అది జడపడం అలానే కాకుండా పక్కకు తీసి పెట్టడం ఇలాంటివి చెయ్యకండి ఈ పరిహారం చాలా పవిత్ర పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా ఆ తల్లి అంటే మనని అనుగ్రహిస్తుంది మన అప్పుని తీరుస్తుంది అప్పు తీరే మార్గాలను మనకు చూపిస్తుంది అప్పు ఏ విధంగానైనా సరే సరేనండి అంటే తీర్చుకునే యోగాన్ని మనకు ఏ విధంగానైనా సరే కల్పిస్తుంది అనమాట ఈ పరిహారం కూడా చాలామంది ధనత్రయోదశి రోజున ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కావున మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకు అదృష్టాలు పట్టి అన్నింట్లో కూడా మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం అప్పుని తీర్చే మర్గాలను కూడా మనము తెలుసుకోగలుగుతాం అనమాట అప్పు ఏదో ఒక రూపంలో తీరేసి మనం చక్కగా ఏంటంటే జీవించగలుగుతాం ఆనందంగా గడపగలుగుతామండి అప్పుందనుకోండి చాలా వరకు కూడా మనం బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఎన్ని పూజలు వ్రతాలు నోములు అలాగే కాకుండా ఏవేవో చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు రావు కొంతమందికి కోట్లలో అప్పు ఉంటే కొంతమందికి లక్షల్లో ఉంటుంది కొంతమందికి వేలల్లో కూడా ఉంటుంది లేని వారికి ఐదు వేలు అప్పున్నా సరేనండి అది పెద్దగానే అనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి అలాంటి అప్పుని మీరు తీర్చుకోవటానికి చక్కగా పనిచేసే పరిహారమే పరిహారం ఇది నెంబర్ వన్ పరిహారం అండి ఇంకా దీంట్లో మనం ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన లేదన్నమాట ఈ పరిహారం సిద్ధించదని కూడా ఎక్కడా కూడా లేదు ఇది సిద్ధించిన పరిహారం అని కూడా మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట చాలా ఈజీగా చేసేసుకున్న పరిహారం అక్కడ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా కాబట్టి నాలుగు ఐదు రూపాయల బిల్లుల్ని తీసుకోండి తీసేసుకుని ఈ విధంగా చేసేసుకుని అమ్మవారి పట్టం ముందు పెట్టుకుని మీరు సంకల్పం చెప్పుకొని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మళ్ళీ మీరు అందులో కొంచెం ఆరిపోతుంది కదండి గంధము అలా గంధం ఆరిపోయిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళని పోస్తే అది మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఒకవేళ ఆరకపోతే ఐదు రూపాయల బిల్లలు వచ్చేస్తాయి అనుకుంటే తీసుకోండి తీసేసుకుని వాటిని శుభ్రం చేసుకోండి ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఏంటంటేనండి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి తొక్కుట్లో పోయకండి ఇక ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఉండే లక్ష్మీ రూపాలకు సంబంధించిన ఆలయాలు ఏవైనా కావచ్చు ఆలయం దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక హుండీలో వేసుకోండి చూడండి ఇది హుండీలో వేసిన తర్వాత పరిహారం చేసిన తర్వాత అంటే మనకు నార్మల్గా ఒక మూడు రోజులు పడుతుందండి ఆ మూడు రోజులు కూడా పట్టది ఇరవై ఒక్క రోజులు అంటే ఇలా మనకు ఒక ఇరవై నాలుగు గంటలు అలానే కాకుండా ఒక రోజు అంటే మొత్తం ఇలా రెండు రోజుల్లో ఏంటంటే కనుక అప్పు తీరే మార్గాలు స్వయంగా ఆ తల్లి మనకు చూపిస్తుంది అప్పుని ఎలా తీర్చుకోవాలనే ఒక ఆలోచన కూడా ఆ తల్లే మనకు పంపుతుంది అది ఏ రూపంలోనైనా కావచ్చు ఒక బలం అలానే కాకుండా ఒక ధైర్యం అలానే కాకుండా మన సంపాదన రూపంలో కూడా మనని అనుగ్రహించేసి మన అప్పుని తీరుస్తుందని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారు ఈ విధంగా ఆచరించుకోండి ఇది చాలామంది కూడా చేస్తారు ఎక్కువగా ఏంటంటే పరిహారం మార్వాడిలో అలానే కాకుండా సాధువులు చేయటం జరుగుతుందన్నమాట అప్పు ఉండేవారు అధికంగా చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది ఇది అప్పు కోసమే కాదు ధనాన్ని రప్పించుకోవటానికి కూడా చేస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అప్పుని తీర్చుకోండి